వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సుకీర్తి. ముందుగా హెడ్లైన్స్. రైతులందరూ వ్యాపార మార్కెట్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్టీఎఫ్ టీసీసీబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి. ఏరంచల కంటోన్మెంట్ జోన్ లో పర్యటించిన స్థానిక శాసన సభ్యులు శానంపూడి సాయిదు రెడ్డి. కరోనా కట్టడిలో పోలీసుల ఆరోగ్య సిబ్బందుల పాత్ర కీలకమన్న జిల్లా అదనపు ఎస్పీ సి నర్మద. 10 లక్షల రూపాయల పన్నులకు శంకుస్థాపన చేసిన హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సాయిదు రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. మిర్యాలగూడ పట్టణంలోని ప్రతి వాడలో హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే. నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ. మున్సిపల్ సిబ్బందికి వాలంటీర్లకు ప్రైవేట్ బస్ డ్రైవర్లకు ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లకు భోజన సదుపాయం కల్పించిన మాజీ వార్డ్ మెంబర్ సభ్యురాలు గోర్ల పద్మ భాస్కర్. రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో పోలీసులు పారిశుద్ధ్య కార్మికులకు ఆశా వర్కర్స్ కి మజ్జిగ పంపిణీ. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి ఉమా ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు మధ్యాహ్న భోజన ఏర్పాటు. వట్టిమర్తిలో ఆటో డ్రైవర్ కూరగాయల పంపిణీ. మీట్ మార్కెట్ రామకోటి స్థూప దేవాలయ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. 150 కుటుంబాలకు కూరగాయలతో పాటు 500 నుండి 2000 రూపాయలు అందజేసిన పీసడి అంజిరెడ్డి.